నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. రాష్ట్రంలో ఓసిలలో అధిక శాతం ఉన్న కాపు బలిజ గ్రూప్ కులాలను టార్గెట్ చేసుకుని వైకాపా ప్రభుత్వం కుల రాజకీయాలు చేస్తూ జనసేన పార్టీని రూపుమాపాలని చూస్తోంది. కాపు సంక్షేమ సేన జనసేన పార్టీల ఆగ్రహం. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి. లేని పక్షంలో రాష్ట్ర డీజీపీ దీనిపై చర్యలు తీసుకోవాలి. డిమాండ్ చేసిన తెలుగుదేశం పార్టీ నేతలు చిన్నబాబు మహేష్ యాదవులు. దళితులకు సామాజిక న్యాయం జగనన్నతోనే సాధ్యం పేర్కొన్న తిరుపతి ఎంపీ గురుమూర్తి. వార్తల్లోని వివరాలు. రాష్ట్రంలో ఓసెలలో అధిక శాతం ఉన్న కాపు బలిజ గ్రూప్ కులాలను టార్గెట్ చేసుకుని వైకాపా ప్రభుత్వ పాలక పార్టీ కుల రాజకీయాలు చేస్తూ జనసేన పార్టీని రూపుమాపాలని చూస్తోందని కాపు సంక్షేమ సేన మరియు జనసేన పార్టీల చిత్తూరు జిల్లా సెక్రటరీ హేమకుమార్, తిరుపతి కార్యదర్శి హిమవంత్, పురుషోత్తం, జగన్, ఆది, లోహిత్, సెల్వకుమార్ తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో బుధవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ పక్క తెలుగు రాష్ట్రం తెలంగాణలో ఎన్నికల డంకా ముగించడంతో ఆశగా మన ఆంధ్ర రాష్ట్రానికి కూడా తగిలిందని, తెలుగుదేశం జనసేన పార్టీలు కలిసి ఉమ్మడిగా పోటీ చేస్తూ ఉండటంతో ఇక వైకాపాకు భయం పుట్టిందని అన్నారు. దీంతో కాపు బలిజలు అధికంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారని తెలుసుకుని కాపు కులస్థులను టార్గెట్ గా చేసుకుని హీనంగా దిగజారి వైసీపీ కుల రాజకీయాలు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు తిరుపతిలో కిరణ్ రాయల్ ప్రధానంగా జనసేనకు వెన్నుముక్కగా ఉండటం ఓర్వలేని స్థానిక వైకాపా నేతలు ఆయనపై దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. తమ జనసేనానికి కుల మతాలు లేవని, అందరినీ కలుపుకుపోతారని కొనియాడారు. రానున్నది టీడీపీ జనసేనల ప్రభుత్వమని పిలుపునిచ్చారు. మీరు చెప్పిన మాట కాపుల వల్యలకి ఎంతవరకు మీరు నెరవేర్చారు ఒకసారి మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఒకసారి ఆలోచించండి. ఎప్పుడు కానీ రాజకీయం అంటే ప్రతి ఒక్కరికి రాజకీయానికి కుల మతాలు లేవు. ఎవరైనా రాజకీయం చేయొచ్చు. రాజకీయం అంటే ఉద్యోగం కాదు, ప్రజాసేవ. మేము పర్ఫెక్ట్గా సేవ అనే దీని మీదనే మేము ముందుకెళ్తున్నాం. దాన్ని వచ్చి మమ్మల్ని మాత్రం సపరేట్గా ఈ రాష్ట్రంలో సపరేట్గా కార్నర్ చేసి టార్గెట్ చేస్తారు. ఎందుకు అలా చేస్తారు అనే దాని మీద మా ప్రశ్న. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు. ఆయన కుల మతాలకు అతీతంగానే రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడు ఒక అతను ఏదో బయ పార్టీలో బయటికి వెళ్ళి మాట్లాడుతున్నాడు, ఈరోజు మాట్లాడుతున్నాడు. ఇన్ని రోజులు గతంలో సీటు ఇచ్చినప్పుడు కనబడలేదా మీకు ఏ కులం ఏమనేసనేసని? కులమతాలు చూసే పార్టీ కాదు, కులమతాల గురించి ఆలోచించే పార్టీ కాదు. ఖచ్చితంగా ప్రజలకి న్యాయం చేసే ఏక ఎమ్మెల్యే ఉన్న ఎమ్మెల్యే వెళ్ళిపోయినా కూడా మేము ప్రజలకి సేవ చేసే దాంట్లోనే ఉన్నాము. రైతులకి ఎంతవరకు ఆదుకున్నాం, ఎంతవరకు మినిసరిసని మా దగ్గర మొత్తం డీటెయిల్స్ ఉన్నాం. మేము ఏ ఒక్క దీంట్లో పార్టీ పదవులు అనిపించకపోయినా ప్రజలకి అనునిత్యం సేవ చేస్తున్నాం. ప్రజలకి సేవ చేయడానికి మాత్రమే రాజకీయాలు చేస్తున్నాం. కానీ రాజకీయాలు కులమతాలకు అతీతంగానే చేస్తాం. కానీ కులాల మీద అడ్డు పెట్టుకొని రాజకీయం చేసే ఇదైతే మేము కాదని చెప్పండి. రాబోయే రోజుల్లో 2024లో ఖచ్చితంగా జనసేన టీడీపీ కూటమి బలంగా గెలుపు దిశగా 100% గెలుస్తారు. 175కి 120, 130 స్థానాలు ఖచ్చితంగా కైవసం చేసుకుంటాము. ఖచ్చితంగా విజయం మాదే. ఈరోజు వైసీపీ గవర్నమెంట్లో కూడా చాలామంది కాపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా జనసేన వైపు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా వైసీపీలో ఉన్న నాయకులు కూడా, ప్రజలు కూడా, వాళ్ళు కూడా ఖచ్చితంగా జనసేనకి ఓటు వేసి జనసేన టీడీపీ కూటమిని బలపరుస్తారని గట్టిగా చెప్తున్నాం. మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైల్లో ఉండటం, ఆయన సత్యమణి నారా భువనేశ్వరి ప్రతిరోజు తీసుకెళ్లే భోజన క్యారియర్లో స్లో పాయిజన్ కలుపుతుందని, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి చేసిన వ్యాఖ్యలని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో రాష్ట్ర డీజీపీ దీనిపై చర్యలు తీసుకోవాలంటూ తెలుగుదేశం పార్టీ నేతలు చిన్నబాబు, మహేష్ యాదవ్లు డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో బుధవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ హెరిటేజ్ సీఈఓగా, ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వాహకురాలిగా నారా భువనేశ్వరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుందని, మాజీ సీఎం భార్య అయిన ఆమెపై విషయం కలుపుతుందని డిప్యూటీ సీఎం మాట్లాడటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కాటికి కాలు చాపి ఉన్న ఈ వయసులో నారాయణ స్వామి నోటిని అదుపులో ఉంచుకోవాలని హెచ్చరించారు. ఇలా ఆరోపణలు చేసే నారాయణ స్వామి సీఎం జగన్ బాబాయ్ హత్య కేసు వెనుక ప్రధాన సూత్రధారి ఎవరో బహిర్గతం చేయటంపై నిజ నిజాలను నిక్కు తేల్చి ఉండవచ్చు కదా అని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం నారా కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై పోలీసు అధిష్టానం స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీరు రామచంద్రాడి మిథున్ గారి ఇంట్లో మీరు ఎంప్లాయీగా ఉండన్నారు. మీరు రాష్ట్ర ప్రభుత్వం జీతాలు తీసుకోవద్దండి, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాలు తీసుకోవద్దండి.
మీరు అవాకులు చేవాకులు పేలాలనుకుంటే ఒక తెలుగుదేశం పార్టీ మీద మీరు మాట్లాడాలనుకుంటే మీరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా రండి మాట్లాడండి మీరు అలాంటి వాక్యాలు మాట్లాడి మీరు గతంలో వైసులో పెద్దోళ్ళు ఉన్నారు మేము ఇంకా చాలా చీప్గా మాట్లాడగలుగుతాం కానీ మాకు సంస్కారం అడ్డమొస్తా ఉంది ఒరే ఒక ఉప ముఖ్యమంత్రి దళితుడిని మనం మాట్లాడాలంటే కిందో మిందో పడి ఈ స్థాయికి వచ్చాడు ఈ లాస్ట్ టైము ఇక మీరు 5 నెలల్లో మీ టైం అయిపోతూ ఉంది ఇలాంటప్పుడు ఒక గొప్ప వ్యక్తి ఆమె రామారావు కూతురుగా ఒక ఆయన వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రి భర్త ముఖ్యమంత్రి ప్రపంచంలో ఎవరికైనా ఒక ఆడ మనిషికి ఇలాంటి ఒక తండ్రి భర్త ముఖ్యమంత్రి వచ్చే అవకాశాలు ఉంటాయా అలాంటి కుటుంబంలో చదువుకున్న వ్యక్తిగా ఉండి విదేశాల్లో ఉండి ప్రతి సంవత్సరం తన మనవుడి పుట్టినరోజు 25 లక్షల రూపాయలు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఆమె 20 లక్షల రూపాయలు డొనేషన్ ఇస్తూ అన్నదాన ట్రస్ట్కి ఇస్తుంది ఏ రోజైనా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక వ్యక్తి ఒక రూపాయి బిల్ల ఒక చర్చిలో కానీ ఒక మసీదులో కానీ ఒక గుళ్ళో వేసినట్టు మీరు ఏమైనా చూపించగలుగుతారా మీరు సేవ తత్పరం ఏమైనా ఉందా మీరు ప్రజలకు సేవ చేయని ఒక తత్పరం ఉందా చంద్రబాబు నాయుడు మీద అక్రమ మనసు చేపించి మీరు టపాసులు కాల్చుకొని మీరు స్వీట్లు పంచుకుంటూ కేకులు పంచుకుంటూ ఉన్నారు మరి గతంలో 16 నెలలు మీ జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు మళ్ళీ 5 నెలల తర్వాత జైలు పోబోతున్నాడు అలాంటప్పుడు మీరు టపాసులు కాల్చుకొని మీరు ఇలాంటి హీనమైన చర్యలు మీరు భావిస్తారా చేయగలుగుతారని మేము ప్రశ్నిస్తున్నాం మళ్ళీ మళ్ళీ మేము హెచ్చరిస్తున్నాం నారాయణ స్వామి గారు తక్షణం మీరు వ్యాఖ్యలు ఉపసంహరించుకొని మీ వయసులో పెద్దరికాన్ని మీరు గుర్తించుకొని ఇకనైనా కూడా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మీద మాట్లాడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడి మీ పెద్దరికి మాట్లాడాలని మీరు నిలబెట్టుకోవాలని తెలుగుదేశం పార్టీ నగర కమిటీ మిమ్మల్ని హెచ్చరిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయ బస్సు యాత్ర జరగనున్న నేపథ్యంలో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు సంబంధించిన సన్నాహక సమావేశం నేడు నెల్లూరు కస్తూరిబా పాఠశాల ఆవరణలోని రవీంద్రనాథ్ ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దళితులందరూ ఆత్మగౌరవంతో జీవిస్తున్నారని, అందుకు కారణం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మాత్రమే కాకుండా రాజకీయ పదవుల్లో ప్రాధాన్యత లాంటి ఎన్నో మేళ్లను పొందడమే కారణమన్నారు. విద్య, వైద్యం, ఉపాధి లాంటి ఎన్నో కార్యక్రమాలు నేడు కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా అమలవుతున్నాయని, ఇవి ఇలానే కొనసాగాలి అంటే మరోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేశారు. దళితులకి సామాజిక న్యాయం జగనన్నతోనే సాధ్యమని, బస్సు యాత్ర ద్వారా మనకు జరిగిన మేళ్లన్నీ ప్రజలకి వివరించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని, అందరం కలిసికట్టుగా పనిచేయవలసిన సమయం ఆసన్నమైందని సభావేదికగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్యేలు కిల్లివేటి సంజీవయ్య, వెలగపల్లి వరప్రసాదరావు, ఎమ్మెల్సీ మేరుగ మురళి, బల్లి కళ్యాణ్, మొండితోక అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కార్వేటి నగరం సహకార సంఘం సీఈఓ దుష్యంత్ రెడ్డిని సస్పెండ్ చేయాలని జనసేన పార్టీ జీడి నెల్లూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొన్నా యుగంధర్ డిమాండ్ చేశారు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగర మండలం ఆర్కేవీపీపేట గ్రామ పంచాయతీలో ఆర్కేవీపీపేట గ్రామంలో ఉన్న దుష్యంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి సహకార సంఘంలో సీఈఓగా పనిచేస్తున్నారు. ఆ బ్యాంకులో ఒక బ్యాంకు సీఈఓ స్థాయి అధికారి రేషన్ కార్డుని అనధికారికంగా తీసుకోవటం, అదేవిధంగా రేషన్ కార్డు అర్హత లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు రేషన్ కార్డుని పేద ప్రజలకు ఇవ్వాల్సినటువంటి కార్డుని వాళ్ళు కలిగి ఉండటం, దీన్ని పూర్తిగా జనసేన పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వ పథకాలు కానీ ప్రభుత్వ ప్రయోజనాలు కానీ నిరుపేదలకి దానికి తగినటువంటి అర్హత కలిగినటువంటికి వాళ్ళకి చెందాలిది. ఒక సీఈఓ స్థాయి అధికారి నిరుపేదలకు సంబంధించినటువంటి కోటాలో సప్రయోజనం పొందాలని ప్రయోజనం పొందాలనేటువంటి ఆశ కలిగి ఉండటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒకటి, అతన్ని సీఈఓ పదవిలో నుంచి ప్రభుత్వం అతన్ని తొలగించాలి, లేదనంటే అక్రమంగా పొందినటువంటి రేషన్ కార్డుని వెంటనే రద్దు చేయాలి. కార్వేటి నగరం తహసీల్దార్ గారిని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, దయచేసి ఎన్క్వైరీ చేసి వెంటనే సహకార బ్యాంకులో పనిచేస్తున్నటువంటి దుష్యంత్ రెడ్డి అనేటువంటి సీఈఓ ఆయన అక్రమ పద్ధతిలో లేదంటే వేరే మార్గంలో తీసుకున్నటువంటి ఆ రేషన్ కార్డుని వెంటనే
తొలగించాలని రద్దు చేయాలని జనసేన పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం। ఇంటికి అవసరమైన అన్ని రకాల గృహోపకరణాల వస్తువులకు కేర్ ఆఫ్ సత్య షోరూమ్ అని ఆ షోరూమ్ యాజమాని జాన్సన్ మేనేజర్ గణేష్ ప్రతినిధి విజయ్ తెలిపారు। బుధవారం స్థానిక కొర్లగుంటలో సత్య షోరూమ్ ను యాజమాని జాన్సన్ ప్రారంభించారు। ఈ సందర్భంగా జాన్సన్ మేనేజర్ గణేష్ ప్రతినిధి కుమార్ మాట్లాడుతూ సత్య షోరూమ్ లో ఇంటికి అవసరమైన వాషింగ్ మెషిన్ అన్ని రకాల కలర్ టీవీలు ఏసీలు కుక్కర్లు గ్యాస్ స్టవ్లు సెల్ ఫోన్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు। దసరా పండుగను పురస్కరించుకొని అన్ని రకాల గృహోపకరణాల వస్తువులపై డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుందని అలాగే ఈఎంఐ సౌకర్యం కూడా ఉందని ఎక్కువ మొత్తంలో కొన్న వారికి బంగారు డాలర్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు। ఈ అవకాశాన్ని నగర ప్రజలు జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు। ఈ కార్యక్రమంలో షోరూం ప్రతినిధి బృందం సభ్యులు స్టాఫ్ పాల్గొన్నారు। మన సత్యశోర్ ఇప్పుడు మన తిరుమల తిరుపతి ఎయిర్ బైపాస్ నూతనంగా ప్రారంభించడం జరిగింది। ఇక్కడ మన ప్రతి ఇంటికి కావాల్సిన వస్తువులు చిన్న చిన్న వస్తువుల దగ్గర నుంచి కావాల్సిన హై ఎండ్ వరకు మన దగ్గర అవైలబిలిటీలో ఉంది। ఇక్కడ వాషింగ్ మెషిన్స్ ఏసీస్ ఫ్రిడ్జెస్ రిఫ్రిజిరేటర్స్ స్మాల్ అప్లయన్సెస్ టీవీస్ వాటర్ గేజెస్ చిన్న చిన్న ప్యాన్స్ దగ్గర నుంచి ఇంటికి మొబైల్స్ అండ్ ల్యాప్టాప్స్ ఇవన్నీ మన స్టోర్లో అవైలబుల్గా ఉండడం జరుగుతుంది। ప్రతి ప్రోడక్ట్కి ఈఎంఐ ఆప్షన్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి, ప్లస్ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి, ప్లస్ మన స్టోర్ నూతనంగా ప్రారంభించడం వల్ల 15,000 అబో పర్చేస్ చేసిన ఎవ్రీ కస్టమర్కి ఒక గోల్డ్ కాయిన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది। జిఆర్టీ గోల్డ్ 2,200 వర్త్ ఉన్న గోల్డ్ కాయిన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ప్లస్ గిఫ్ట్స్ అంపైర్ స్పాన్సర్ చేయడం జరుగుతుంది, ప్లస్ ఇంకోటి మన వాషింగ్ మిషన్స్ ఇవైతే కంప్లీట్గా మన 13,000 నుంచి స్టార్ట్ అవుతున్నాయి। హ్యాండ్ వర్క్ అవైలబుల్లో ఉంది, ఫ్రంట్ లోడ్ అయితే మీకు స్టార్టింగ్ రేట్ వచ్చి 25,000 నుంచి అవైలబుల్లో ఉన్నాయి। ఫ్రిడ్జెస్ కూడా సేమ్ సింగిల్ డోర్ నుంచి వచ్చేసి మనకి 12,000 నుంచి స్టార్ట్ అవుతుంది, డబుల్ డోర్ మీకు అన్ని కంప్లీట్గా 22,000 నుంచి స్టార్ట్ అవడం జరుగుతుంది। ప్లస్ మన మొబైల్స్ కేటగిరీ వైజ్ చూసుకున్నా కానీ మంచి మంచి ఆఫర్స్, ప్లస్ ఒక మొబైల్ పర్చేస్ చేసిన ఎవ్రీ కస్టమర్కి ఒక వాచ్ గిఫ్ట్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది। కంప్లీట్గా 33,000 నుంచి స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది। దసరా దీపావళి మిగతా ఆఫర్స్ అన్నీ మనకి ప్రతి ఒక్కటి అందుబాటులో ఉంటుంది, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటుంది। తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీరెడ్డి ఇంటింటికి మీ బొజ్జల ఆశీర్వాదం కోసం కార్యక్రమంలో భాగంగా బుధవారం పట్టణంలోని గౌరీనగర్ నందు ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుధీరెడ్డి ఇంటింటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు। ప్రతి గడపలో బొజ్జల సుధీరెడ్డికి హారతులు శాలువాలతో ఘన స్వాగతం లభించింది। ఈ సందర్భంగా బొజ్జల సుధీరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఇంటిలో ఓటు పడేది తెలుగుదేశం పార్టీకేనని ప్రజలు తెలపడం ఆనందంగా ఉందన్నారు। వైకాపా ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యమన్నారు, ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమైందని ఆరోపించారు। స్థానిక ఎమ్మెల్యే కుటుంబ పాలన సాగిస్తున్నారని ప్రతిదానికి కమిషన్లు దండుతున్నారని ఆరోపించారు। రేణుగుంట ఫ్లైఓవర్ బ్రిడ్జి బాధితులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని తెలిపారు। శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అధికారులు అధికార పార్టీకి ఇష్టానుసారంగా వ్యవహరించడం సరికాదని ఆరోపించారు। తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఎవరిని వదిలే ప్రసక్తే లేదని ఎక్కడ దాక్కున్నా బయటకు లాగి విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు। మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 73 ఏళ్ల వయసులో అక్రమ అరెస్టు చేసి వేధించడం ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు। స్కిల్ డెవలప్మెంట్ కేసులో 37 ముద్దాయిలుగా నంద్యాలలో అరెస్టు చేసిన పోలీసులు విజయవాడకు వచ్చేసరికి ఏవన్గా మార్చారని అన్నారు। చంద్రబాబు నాయుడు జైల్లో అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే అవహేళనతో మాట్లాడటం సరికాదని హెచ్చరించారు। నియోజకవర్గ ఎమ్మెల్యే ఆయన అనుచరులు భూ కబ్జాలకు తెగబడుతున్నారని వెంచర్లు వేసి డీకేటీ భూములను అమ్ముతున్నారని ప్రజలు ఎవరూ కొనవద్దని తెలిపారు। 2024లో రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమేనని అవినీతికి పాల్పడిన అధికారులు ఎవ్వరినీ వదిలే ప్రసక్తి లేదని నడిబొడ్డులో బట్టలు విప్పి నిలబెడతామని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మెహబూబ్ బాషా సుబ్రహ్మణ్యం రెడ్డి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు డీపీ పుష్పనాథం తదితరులు పాల్గొన్నారు। శ్రీకాళహస్తి పట్టణంలో 13వ వార్డు పరిధిలో ఎమ్మెల్యే మసూదన్ రెడ్డి గడప గడప కార్యక్రమాన్ని నిర్వహించారు। స్థానిక సమస్యలను పరిష్కారం చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు। గ్రామీణ ప్రాంతాల కన్నా పట్టణ ప్రాంతాల్లో అధిక సంక్షేమ ఫలాలు లభిస్తున్నాయని ప్రజలందరూ ఎంతో అభిమానాన్ని జగనన్నపై చూపుతున్నారని ఎమ్మెల్యే మసూదన్ రెడ్డి అన్నారు। శ్రీకాళహస్తి పట్టణంలో ఎమ్మెల్యే మసూదన్ రెడ్డి గడప గడప కార్యక్రమాన్ని చేపట్టారు। స్థానిక 13వ వార్డు పరిధిలోని ముత్యాలమ్మ గుడి వీధి దుర్గమ్మ కొండ ప్రాంతాల్లో ఎమ్మెల్యే మసూదన్ రెడ్డి పర్యటించారు। స్థానికులు తాగునీటి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా ఆయా సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబును ఎమ్మెల్యే ఆదేశించారు।
ఎమ్మెల్యే మసూదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల్లో ఇంత ఆదర అభిమానాలు ఉన్నాయని తాను ఊహించలేదని జగనన్న సంక్షేమ పథకాలు ప్రజల ఆదర అభిమానాలను రెట్టింపు చేశాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాలకు మించి పట్టణ ప్రాంత ప్రజలకు సంక్షేమ ఫలాలు అధికంగా లభిస్తున్నాయని ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే మసూదన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దేవస్థానం చైర్మన్ అంజరు శ్రీనివాసులు, జనార్దన్ పవార్, పగడాల రాజు, రమేష్, చింతామణి, పాండు తదితరులు పాల్గొన్నారు. 17వ వార్డు ఇక్కడ నాయకులు చాలా బాగా అరేంజ్మెంట్ కావచ్చు. అదేవిధంగా ఇక్కడ సమస్యల గురించి కొండ అంచులు కాకుంది చిన్న చిన్న సమస్యలు చెప్పారు. కాలువలు కొంచెం వాటర్ కొంచెం పైకి ఇంకా కొంచెం మంచి పైప్లేస్ తీసుకురమ్మా ఖచ్చితంగా అన్ని కూడా తీసుకొని వస్తాయి. శ్రీకాళహస్తిలో ఆల్మోస్ట్ ఎక్కడ పోయినా కూడా విలేజుల్లో పథకాలు ఎక్కువ వస్తాయి అంటారు, కానీ టౌన్లో కూడా ఎక్కువ వస్తున్నాయి పథకాలు. ఎవరో చెప్పినారు నాకు విలేజుల్లో ఎక్కువగా టౌన్లో తక్కువ కదా, ఇక్కడ అక్కడికి తీసుకో ఎక్కువ వస్తున్నాయి. ఇక్కడ కూడా ఇళ్ల పట్టాలు కావచ్చు అందరికి కూడా నాకు చాలా సంతోషం అనిపిస్తున్నది. పెద్దలు జనార్దన్ అన్న గారికి, చైర్మన్ గారికి, అదేవిధంగా వార్డులో ఉన్న రాజు, అదే అందరికి కూడా నిజంగా రమేష్ అందరూ కూడా బాగా ఇక్కడ కష్టపడి అందరినీ కలుసుకొని ఒక్కరినొక్కరిని గడప గడప అంటే ప్రతి గడపలో ఉండే సమస్యలు కనుక్కునే దానికి ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది. శ్రీకాళహస్తిని బట్టి చాలా ఆనందంగా అందరూ మాకు స్వాగతం పలుకుతున్నారు. నిజంగా టౌన్ అంటేనే మామూలుగా ఏముండాలి వాళ్ళు వచ్చిపోతూ ఉంటారు అనుకుంటారు, అటు కాకుండా ఎక్కడ పోయినా కూడా ఆర్తలు, ఎక్కడ పోయినా కూడా మాల్ వేయటం మాకు నిజంగా ఓహో ఇంత అభిమానిస్తారనే గారికి నాకు కూడా చాలా సంతోషం అనిపిస్తున్నది. ఖచ్చితంగా భగవంతుడు జగనాన్ని అంటుంటాడు, శ్రీకాళహస్తి తీసుకుని నా అంటుంటాడు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఈసారి ఓట్లేసి మరలా ఎమ్మెల్యేగా చేయాలని వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తా, ఖచ్చితంగా చేస్తారు. శ్రీకాళహస్తి పిచ్చాటూరు మార్గంలో ప్రయాణించే ఆర్టీసీ ప్రయాణికులకు శ్రీకాళహస్తి డిపో తరపున ప్రోత్సాహక బహుమతులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేసి అందజేశారు. సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేయాలని డిపో మేనేజర్ రాజవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తి డిపో పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే బస్సుల్లో ప్రయాణికుల సంఖ్యను గణనీయంగా పెంచేందుకు ప్రతి నెల 2 దఫాలుగా ప్రోత్సాహక బహుమతులు అందించాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే ఆర్టీసీ బస్సుల్లో అఫ్కెన్సీ రేటు తగ్గిపోతున్న దృష్ట్యా ఆటోలు, ఇతర వాహనాల్లో ప్రయాణం సురక్షితం కాదని ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేయాలని ప్రచారం చేస్తూ ప్రత్యేక బహుమతులను ప్రదానం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపోలో శ్రీకాళహస్తి పిచ్చాటూరు మార్గంలో ప్రయాణించిన ప్రయాణికుల నుంచి లాటరీ పద్ధతిలో 3 ప్రోత్సాహక బహుమతులకు ఎంపిక చేశారు. డిపో మేనేజర్ రాజవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రయాణికుల ద్వారానే లాటరీ పద్ధతిలో డిప్పును ఎత్తి బహుమతులు ఇచ్చిన వెంటనే పేర్లను ప్రకటించారు. ఈ నెల 1 నుంచి 15 వరకు ప్రయాణం చేసిన ప్రయాణికుల్లో మురుగన్ బడివేలు, మురగయ్య అనే వారికి ప్రోత్సాహక బహుమతులు లభించాయి. వారి ఫోన్ నెంబర్ల ద్వారా వారికి సమాచారం ఇచ్చి బహుమతులు అందజేస్తామని డిపో మేనేజర్ రాజవర్ధన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు కేసిరెడ్డి, డివిఎస్ రావు, ఈసీ శేఖర్, శ్యామ్కుమార్, జొన్నలగడ్డ మురళి తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులందరూ ఎక్కువ భాగం ఆర్టీసీ బస్సులను ఆదరించి, ఆర్టీసీ ప్రోత్సహించి, ఆర్టీసీ మనుగడగా ముందుకు పోయేందుకు తోడ్పడుతున్న ప్రయాణికులందరికీ హృదయపూర్వకంగా మేము వందనం తెలియజేసుకుంటున్నాము. ఈ కాళహస్తి డిపోలో మేము ప్రతిరోజు 98 బస్సులు తిప్పుతున్నాము అనేక ప్రాంతాలకు. ఎంతమంది భక్తులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి ఈ కాళహస్తికి చేరుకుంటున్నారు. కాళహస్తి డిపో పనితీరు కూడా ప్రతి నెల నష్టాలు తగ్గుకుంటూ కొన్ని నెలల లాభాలు కూడా అర్జిస్తున్నాము. దీనికంతా ప్రయాణికుల సహకారము ఆదరణ ముఖ్యమని భావిస్తున్నాము. ముఖ్యంగా పల్లెవేలుగు ప్రాంతాల్లో పిచ్చాటూరు ఈ మార్గంలో 9 ఆర్టీసీ బస్సులు తిప్పుతున్నాము. అనేక పల్లెలను మేము ఈ మార్గాల ద్వారా కవర్ చేస్తున్నాము. ఈ రూట్లో తిరిగే ప్రయాణికులను మరింత మందిని ఆకర్షించేందుకు ఈ ఆటోల్లోనూ ఇతర ప్రైవేట్ బస్సుల్లోనూ ప్రయాణము అంత సౌకర్యం కాదు కాబట్టి, ఆర్టీసీ బస్సులంతా మెరుగైనవి కావు కాబట్టి వారిని ప్రభుత్వ బస్సుల వైపుకు ఆకర్షించేందుకు ప్రయాణికుల సౌకర్యార్థం వారి కోసం ఈ బహుమతి ప్రదానాన్ని మేము చేస్తున్నాము. ప్రతి నెల 2 సార్లు బహుమతులు ఇస్తాము, 15 రోజులకు ఒకసారి. అందులో 3 ఎంపిక చేసి ఈ వారికి ఈ బహుమతులు మేము తీరవేస్తాము. ఇది ప్రయాణికులు ప్రోత్సహించేందుకు, వారికి మరింత మెరుగైన సౌకర్యాలు కలిగజేసేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టాము. ఇది అందరూ ఉపయోగించుకొని దీన్ని ఆదరించి మరింత విజయవంతమైన కృషి చేస్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. దుష్ట సంహారిణి, సకల శక్తి స్వరూపిణి, మహంకాళి దక్షిణ కాళీమాతగా శ్రీకాళహస్తి క్షేత్రంలో వెలసి ఉంది.
నవరాత్రి వార్షిక ఉత్సవాల్లో ప్రతినిత్యం అమ్మవారికి విశిష్ట దివ్య అలంకారాలు భక్తులను పరవశించేలా చేస్తున్నాయి. భవానీ దీక్ష మాలలు ధరించిన భక్తులు అమ్మవారిని అధిక సంఖ్యలో దర్శించుకుంటూ పిండి దీపాలు వెలిగించి సాంప్రదాయ పద్ధతిలో మొక్కులు చెల్లిస్తున్నారు. సకల శక్తి స్వరూపిణి దుష్ట సంహారిణిగా కాళికామాత విశ్వరూపిణి దక్షిణ కైలాసనాథుడు కొలువు తీరిన శ్రీకళహస్తి క్షేత్రంలో కాళికాదేవి దక్షిణ కాళికామాతగా శ్రీకళహస్తి ఆలయానికి సమీపంలోని వేడం గ్రామంలో వెలసి భక్తుల కొంగు బంగారంగా బాసిల్లుతోంది. నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారికి విశేష దివ్య అలంకారాలు భక్తులను ఆధ్యాత్మిక ఆనంద డోలకల్లో తేలియాడేలా చేస్తున్నాయి. నవరాత్రులను పురస్కరించుకుని కాళికామాత ఆలయాన్ని విద్యుత్ దీప అలంకరణలు మామిడి అరటి తోరణాలతో సుందర శోభితంగా తీర్చిదిద్దారు. ప్రతిరోజు అమ్మవారికి విశేష అభిషేక హోమ పూజలు నిర్వహించి విశిష్ట అలంకారాలు చేస్తున్నారు. మంగళవారం రాత్రి దక్షిణ కాళికామాత దేవి గాయత్రీదేవి రూపంలో భక్తులను అనుగ్రహించారు. కాళికాదేవిని భక్తి ప్రపత్తులతో పూజిస్తే వివాహం శుభకార్యాలు ఈతి బాధలు తొలగి సుఖ సంతోషాలు కలుగుతాయన్న విశ్వాసంతో భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి దర్శనానికి తరలివస్తారు. ఈ ప్రాంతంలో వాహనాలు కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరూ అమ్మవారి సన్నిధిలో మొదటిసారి పూజలు జరిపి ఆ తదుపరి వాహనాన్ని వాడటం అమ్మవారిపై ఉన్న నమ్మకాన్ని అర్థం పడుతుంది. నవరాత్రులను పురస్కరించుకుని అమ్మవారి దివ్య దర్శనానికి భక్తులతో పాటు భవానీ దీక్ష చేపట్టిన భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారి మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ విశిష్ట అలంకారాలను తిలకించి తన్మయత్వంతో పరవశిస్తున్నారు. దుష్ట సంహరణకు పార్వతీదేవి శివయ్య కోసం తపస్సు చేసే రూపాన్ని ప్రత్యేక అలంకరణ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాకారంలో వైభవోపేతంగా ఊరేగించి విశేష పూజలు దీపారాధన నిర్వహించారు. తపస్సు రూపంలో ఉన్న దివ్య మంగళకర రూపాన్ని మోక్ష ప్రదానిని దర్శించుకుని భక్తులు భక్తి ప్రపత్తులతో మరొకరెళ్లారు. దక్షిణ కైలాస క్షేత్రం శ్రీకళహస్తీశ్వర ఆలయంలో నవరాత్రి వార్షిక ఉత్సవాలలో భాగంగా మంగళవారం రాత్రి దేవరి శ్రీ జ్ఞాన ప్రసూనామికాదేవి విశిష్టమైన తపస్సు రూపంలో భక్తులకు దివ్య దర్శన భాగ్యాన్ని అనుగ్రహించారు. ఆలయంలోని అలంకార మండపంలో అమ్మవారి ఉత్సవమూర్తికి తపస్సు అలంకరణ చేసి మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకార ఉత్సవం వైభవంగా చేపట్టారు. అమ్మవారిని ఊరేగింపుగా తీసుకుని వచ్చి ఆలయ ఆవరణంలోని శ్రీ బాల జ్ఞానాంబిక ఆలయం వద్దకు తీసుకుని వచ్చి కొలువుదిర్చి విశేష పూజలు జరిపి దీపారాధన నిర్వహించారు. అనంతరం ఊరేగింపుగా ఆలయం లోపలికి తీసుకువెళ్లి అమ్మవారి సన్నిధిలో కొలువుదీర్చి విశిష్ట పూజలు జరిపి దీపధూప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు. ఈ విశేష పూజా ఉత్సవంలో ఆలయ ఈవో సాగర్బాబు, ధర్మకర్తలి మండలి సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో ఓసీలలో అధిక శాతం ఉన్న కాపు బలిజ గ్రూప్ కులాలను టార్గెట్ చేసుకుని వైకాపా ప్రభుత్వం కుల రాజకీయాలు చేస్తూ జనసేన పార్టీని రూపుమాపాలని చూస్తోంది. కాపు సంక్షేమ సేన జనసేన పార్టీల ఆగ్రహం. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి చేసిన వ్యాఖ్యలని వెంటనే ఉపసంహరించుకోవాలి. లేని పక్షంలో రాష్ట్ర డీజీపీ దీనిపై చర్యలు తీసుకోవాలి. డిమాండ్ చేసిన తెలుగుదేశం పార్టీ నేతలు చిన్నబాబు, మహేష్ యాదవ్లు. దళితులకి సామాజిక న్యాయం జగనన్నతోనే సాధ్యం, పేర్కొన్న తిరుపతి ఎంపీ గురుమూర్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.